కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోలైన జగపత్ బాబు అర్జున్ నటించిన హనుమాన్ శిక్షన్ సినిమా గుర్తుందా దానిలో ఈ ఇద్దరు హీరోల సరసన నటించిన చెల్లెలు పాత్ర చేసిన నటి విజయలక్ష్మి గారి కష్టాలను వింటే ఎవరైనా సరే కన్నీరు పెట్టుకోవాల్సిందే నటి విజయలక్ష్మి సినిమా కష్టాలు వీడటం లేదు అద్దె చెల్లించడం లేదు అంటూ అతని ఒక ఇంటి ఓనర్ ఆమె సామాన్లను అర్ధరాత్రి నటి రోడ్డు మీద పడేశాడు రోడ్డున పడ్డ ఆమె అర్ధరాత్రి వేళ ఏం చేయాలో అర్థం కాక చివరకు పోలీసులను ఆశ్రయించింది ఇక అప్పుడు వాళ్ళు వచ్చి ఒక ప్రత్యేనాను కల్పించారు అయితే గత కొద్ది రోజులుగా ఆమెను చాలా మంది మోసం చేశారని ఆవిడ అనారోగ్యం సరిగ్గా లేదు అంటూ ఎన్నో రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి అయితే వాటిలో అన్ని కూడా నిజాలే అంటూ ఆవిడ ఒప్పుకోవడం మనందరికీ తెలిసిందే అయితే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఆవిడకు ఎక్కువగా ఎదురయ్యాయి అయితే టీ నగర్ హబీబుల్లా రోడ్ లోని ఒక సర్వీసు అపార్ట్మెంట్ లో విజయలక్ష్మి అలాగే ఆమె సోదరి ఉంటున్నారు ఆమె సోదరి అనారోగ్యం పాలు కావడంతో కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్నారు శనివారం నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంటికి చేరుకున్న ఆమెకు షాక్ తప్పలేదు గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆమె సామానులు బయటికి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేశాడు ఆ ఇంటి ఓనర్ అయితే ఆవిడ గత కొన్ని రోజులుగా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు పడుతుందని అయితే పూట గడవడం కూడా ఒక్కొక్కసారి కష్టతరంగా మారుతుందని ఆవిడ చెప్పుకోవడం గతంలోనే మనందరికీ తెలిసిందే అయితే ఇక ఆవిడ సమస్యల్ని అక్కడ ఉన్న అధికారులు తాత్కాలికంగా తీర్చారు కాకపోతే ఆవిడను ఒక బడా రాజకీయ నాయకుడు మోసం చేసిన కారణంగా ఆమె ఇప్పుడు రోడ్డున పడింది అయితే రంగుల ప్రపంచం వెనకాల ఎన్నో చీకటి కోణాలు ఉన్నట్టు ఇప్పుడు నటి విజయలక్ష్మి గారికి కూడా ఎన్నో సినిమాలు చేసి నటించినప్పటికీ కూడా ఆవిడ చాలా ఆర్థిక అలాగే అనారోగ్య కష్టాలను ఎదుర్కొంటున్నారు అయితే ఆవిడను ఎవరైనా సరే ఆదుకోవాలి అంటూ ఎన్నో సార్లు ఆవిడ ప్రభుత్వాలకి అలాగే సినిమా పరిశ్రమకు మొదలు పెట్టుకున్నారు మరి ఇప్పటికైనా ఈవి దృష్టిలో తీసుకుని కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తే ఈవిడ జీవితంతో పాటు ఈవిడ ఆరోగ్యం కూడా పడ్డాక ఎంతో కొంత మళ్ళీ తిరిగి ఆవిడే డబ్బు సంపాదించుకుంటారు అంటూ కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు